నమస్తే అండి, నేను మీ చంద్రమౌళి. మనం గత కొద్ది కాలంగా అనేక ఆయుర్వేద వృక్షాలు, దాని యొక్క ఔషధ ఉపయోగాల గురించి తెలుసుకుంటాం. ఈరోజు మనందరికీ కూడా చాలా సుప్రసిద్ధమైనటువంటి ఔషధ వృక్షం గురించి మనం తెలుసుకుందాం. అదే మర్రి వృక్షం. ఈ మర్రి చెట్టు అనేది తెలియని వాళ్ళు ఎవరూ ఉండరు. ఈ మర్రి చెట్టు మీద అనేక సినిమాలు తీశారు, భయపడతూ ఉంటారు. కానీ ఇందులో ఉండేటటువంటి ఔషధ గుణాలను తెలిస్తే కనుక మనం ఎంతో ఆశ్చర్యపోతాం. మనిషికి వచ్చేటటువంటి అనేక రోగాలను తగ్గించే శక్తి ఈ మర్రి చెట్టుకు ఉంది. ఈ మర్రి చెట్టుని లాటిన్ భాషలో ఫైకస్ బెంగాలెన్సిస్ అని అంటారు. ఇది మోరేసి కుటుంబానికి చెందినటువంటి ఒక అద్భుతమైనటువంటి వృక్షం. ఇది రావి, మేడి లాంటి వటు వృక్షాలకు చెందినటువంటి వృక్షం ఇది. అయితే దీంట్లోని అనేక ఔషధ ప్రయోజనాలు ఉన్నాయి. ఈరోజు ఆ ఔషధ ప్రయోజనాలు ఏంటి, మన దైనందిన జీవితంలో వాటిని ఏ విధంగా వినియోగించుకోవచ్చు అనే విషయాన్ని గురించి మనం చర్చించుకుందాం. మనకి ఈ మర్రి చెట్టుకి ఊడలు అనేవి వస్తూ ఉంటాయండి కిందకి. ఆ ఊడలు మనం తీసుకొని వీటిని గంధంలాగా నూరుకొని ఆ వచ్చినటువంటి ఆ గంధాన్ని ఎవరైతే ఈ వాంతులు అంటే ఆగకుండా వస్తున్నటువంటి వాంతులు సమస్యతో బాధపడేవారు, ఈ ఊడల గ్రంథాన్ని గనక గంధంలో మెత్తగా నూరుకొని దాన్ని వేడి నీటిలో కలిపి తాగుతూ ఉంటే ఈ వాంతులు అనేవి చాలా తొందరగా ఆగిపోతాయి. అదేవిధంగా మనం మధుమేహం అంటే డయాబెటీస్ సమస్యతో బాధపడే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎలా అంటే, ఈ మర్రి చెట్టుకి ఈ లేత చిగుర్లు ఉంటాయండి. ఈ లేత చిగుర్లు ఉంటాయి ఇక్కడ, ఈ ఆకులు 2-3 వస్తూ లేత చిగుర్లు. దీన్ని జ్యూస్లా చేసుకొని ఒక 20 ml జ్యూస్లో 20 ml నీరు కలిపి ఉదయాన్నే పరగడుపుని తాగుతూ ఉంటే కనుక ఈ మధుమేహ రోగులకి రక్తంలో చక్కెర నిల్వల్ని నియంత్రించడానికి ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మర్రి చెట్టుని తీసుకొని దీని ఆకులను కనుక మనం తెంపితే ఈ ఆకుల నుంచి మనకి తెల్లని పాలు రావడం అనేది మీరు గమనించవచ్చు. ఈ ఆకుల నుంచి తెల్లని పాలు వస్తుంది. ఇవి చాలా బంకగా ఉంటాయండి, చూడండి. ఎవరికైతే ఈ కాళ్ళు పగుళ్ళు అనే సమస్యతో బాధపడుతూ ఉంటారో వాళ్ళు ఈ ఆకులు నుంచి వచ్చేటటువంటి ఈ పాలను ప్రతిరోజు కూడా రాస్తూ ఉంటే చాలా కొద్ది రోజుల్లోనే ఈ కాళ్ళ పగుల సమస్య నుంచి తొందరగా బయటపడవచ్చు. అంతేకాకుండా ఈ మర్రి పాలను ఈ పుప్పు పంటి సమస్యతో బాధపడుతుంటారు. ఈ పన్ను లోన ఎనామిల్ పొర అనేది చెరిగిపోయి పూర్తిగా అక్కడ గుల్లగా ఏర్పడి పురుగులు చేరిపోయి పుప్పి పంటి సమస్య వస్తుందన్నమాట. వాళ్ళు ప్రతిరోజు కూడా ఈ మర్రి పాలను ఆ రంధ్రంలో వేసి ఒక దూదు మీద ఈ మర్రి పాలు మొత్తం పీల్చుకునేటట్లు తీసుకొని ఆ రంధ్రం పైన పెట్టి కాసేపు అట్లాగానే ఉంచితే, ఇలా ప్రతిరోజు కూడా ఉంచితే కనుక చాలా కొద్ది రోజుల్లో ఈ పుప్పు పంటి సమస్య నొప్పి నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. అలాగే ఈ మర్రి నుంచి మనకి బాగా ముదిరిన పళ్ళు అనేవి వస్తాయండి. ఈ విధంగా ఎరుపు రంగులో అందంగా మంచి పళ్ళు వస్తాయి. ఇవి రుచికరంగా ఉంటాయి. ఆవులు, అదేవిధంగా ఆ మేకలు వీటిని ఎంతో ఇష్టంగా తింటాయి. అందుకే ఇలా బలిష్టంగా ఉంటాయి అన్నమాట. ఈ పళ్ళను ఎండించి మెత్తగా చూర్ణంగా చేసి మంచి వస్త్రంలో జల్లించి ఆ చూర్ణానికి సమానంగా పటిక పంచదార కలిపి నిల్వ ఉంచుకోవాలండి. దీన్ని ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం తీసుకుంటే కనుక పురుషుల్లో వీర్యకణాల సంఖ్య తక్కువగా ఉంటే దాన్ని పెంచడానికి అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే స్త్రీలలో తెల్లబట్ట, ల్యూకోరియా లాంటి సమస్యలు ఉంటే కనుక ఈ చూర్ణాన్ని తీసుకుంటే చాలా సులభంగా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. అంతేకాకుండా పురుషుల్లో ఈ శీఘ్రస్ఖలనం అనే సమస్యతో బాధపడే వాళ్ళు కూడా ఈ మర్రిపాల చూర్ణాన్ని తీసుకుంటే కనుక ఆ సమస్య నుంచి సులభంగా బయటపడవచ్చు. అంతేకాకుండా ఇవి కాకుండా స్త్రీల్లో ఇతర ఏవైనా బట్టంటి వ్యాధులు అంటే ఎర్రబట్ట, తెల్లబట్ట లాంటి సమస్యలు ఉన్నప్పుడు కూడా ఈ మర్రిపాల చూర్ణాన్ని తీసుకుంటే కనుక చాలా సులభంగా అటువంటి సమస్యల నుంచి బయటపడవచ్చు. అంతేకాకుండా మనం ఇంతకుముందు చూసుకున్నట్లు ఈ మర్రి పాలు ఉంటాయండి. దీన్ని ఒక కాటన్ గుడ్డలో ఈ మర్రి పాలను మనం పీల్చుకునేటట్లు తీసుకొని దాన్ని ఈ నడుము నొప్పి కానీ మోకాళ్ళ నొప్పి కానీ ఉంటే కనుక ఈ నడుము నొప్పి మీద ఒక పట్టలాగా ఈ పీల్చుకున్నటువంటి ఈ పాలను బాగా పీల్చుకున్న కాటన్ గుడ్డని ఈ నడుము మీద ఇలా అంటించేస్తాం, ఒక బ్యాండేజ్ లాగా. అది ఒక 2 నిమిషాలు ఉంటే గట్టిగా అంటిపోతుంది అన్నమాట. ఇలా ప్రతిరోజు కూడా అంటిస్తూ ఉంటే చాలా కొద్ది రోజుల్లో ఈ నడుము నొప్పి సమస్య నుంచి కూడా మనం ఈ పట్టు ద్వారా బయటపడడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ ఆకులు ఉంటాయి కదండి, ఈ ఆకులు తీసుకొని మనం కషాయం చేయాలి. అంటే మనం ఒక సుమారు ఒక 10 ఆకులు తీసుకొని ఒక 500 ml నీటిలో మనం మరిగించే, అది 200 ml అంటే ఈ మోతాదులో వేసి 200 ml అయిన తర్వాత మనకి ఆకులు కషాయం వస్తుంది. ఎవరైతే ఈ చర్మ రోగాలు, దద్దుర్లు, దురదలు లాంటి సమస్యతో బాధపడతారో ఈ కషాయంతో స్నానం చేసుకుంటే కనుక ఆ సమస్యల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అనేక ఉపయోగాలు ఈ మర్రి చెట్టులో ఉంటాయి.
ఈ ఎలర్జిక్ ర్యాసెస్ అంటే సీజనల్ మార్పుల వల్ల ఎలర్జిక్ ర్యాసెస్ పిల్లల్లో కానీ పెద్దల్లో కానీ వస్తాయి ఈ చర్మం మీద, అప్పుడు కూడా ఈ ఆకుల కషాయంతో స్నానం చేసుకుంటే చాలా సులభంగా మనం ఈ చర్మ రోగాల నుంచి ఎలర్జిక్ ర్యాసెస్ నుంచి బయటపడవచ్చు. అంతేకాకుండా స్త్రీలలో ఈ రొమ్ములు అనేవి జారిపోవడం లాంటి సమస్యతో బాధపడుతూ ఉంటారు. ఆ రొమ్ములు బిగుతు కోసం అనేసి ఈ లేత ఆకులు తీసుకొని దీన్ని బాగా ముద్దగా చేసుకొని ఈ ముద్దని ఈ రొమ్ములపైన పట్టులాగా అంటే మనము గోరింట పెట్టేటప్పుడు ఏ విధంగా అయితే పెడతాం ఆ విధంగా పట్టులాగా ఉంచితే కనుక ఒక గంట పాటు ప్రతిరోజు ఈ విధంగా చేస్తే కనుక ఈ రొమ్ములు జారిపోవడం లాంటి సమస్య నుంచి చాలా సులభంగా ఈ స్తనాల బిగుతుకి ఇది ఎంతో అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే మనం ఈ మర్రి ఊడలు మనకి చెట్టు మొదలు కాకుండా ఊడలు అనేకం వస్తూ ఉంటాయి పెద్ద పెద్ద చెట్లకి. వచ్చేటప్పుడు ఆ బెరడుని ఆ ఊడలపై ఉండేటటువంటి బెరడుని తీసుకొని ఎండించి దాన్ని మనం చూర్ణంగా చేసుకొని ఆ చూర్ణాన్ని మనం నీటిలో కలుపుకొని కానీ లేదు అంటే కషాయం కాచుకొని కానీ తీసుకుంటే కనుక మెదడులో జ్ఞాపక శక్తిని పెంచేదానికి అద్భుతంగా ఇది తోడ్పడుతుంది. అంతేకాకుండా ఈ మర్రి ఊళ్ళు ఉంటాయి, చాలామంది పిల్లలకి త్వరగా మాటలు రావు వయసు పెరిగినా, కొంతమంది పిల్లలకు మాటలు వచ్చినా నత్తి వస్తుంది అన్నమాట. అటువంటి సమస్య ఉండేటప్పుడు ఈ ఊడల్ని గంధంలాగా అరగదీసి ఆ వచ్చినటువంటి గంధాన్ని వారి నాలుక పైన ప్రతిరోజు రాస్తూ ఉంటే కనుక ఈ నత్తి సమస్య నుంచి బయటపడవచ్చు. ఈ విధంగా ఎన్నో అద్భుతమైనటువంటి ఆరోగ్య ప్రయోజనాల నుంచి మర్రి చెట్టు మనకి ఇస్తుంది. కాబట్టి ఈ వృక్షాలను కాపాడుకుని దీని యొక్క ఔషధ ప్రయోజనాల గురించి మన తరువాతరానికి అందించాల్సిన బాధ్యత మరెంతో ఉంది. ఈరోజు మనకి మన చుట్టూ కూడా ఉండేటటువంటి మొక్కల్ని ప్రకృతి మనల్ని రక్షించడం కోసం మనకు అందించింది. వాటిలో ఎన్నో ఔషధ ప్రయోజనాలు ఉన్నాయి. మొక్కల నుంచి వచ్చిన ఆహారాన్ని తీసుకునే జంతువులు కానీ సామాజిక జంతువైన మనిషి కానీ ఈరోజు ఎంత ఎత్తుకి ఎదిగాడు. కాబట్టి ఆ మొక్కల్లో ఉన్న ఔషధ ప్రయోజనాలను తెలుసుకొని వాటిని మన నిత్య జీవితంలో ఉండే వచ్చేటటువంటి రోగాలను తగ్గించుకోవడానికి వినియోగించుకుంటే అతడే తెలివైన మానవుడు అవుతాడు. కాబట్టి ఈరోజు ఆ విధంగా మనకు ఔషధంగా ఉపయోగపడే ఒక అద్భుతమైనటువంటి వృక్షం గురించి మాట్లాడుకుందాం. అది అందరికీ తెలిసినటువంటిది, కొబ్బరి చెట్టు. ఈ కొబ్బరి చెట్టు అందరికీ కూడా కొబ్బరి నీళ్ళు అదేవిధంగా కొబ్బరి గుజ్జు గురించి తెలుసు, కానీ దీన్ని వ్యాధులను తగ్గించుకోవడానికి ఎట్లా వినియోగించుకోవాలని చాలా తక్కువ మందికి తెలుసు. కాబట్టి ఈరోజు ఆ వ్యాధిని తగ్గించుకునేటటువంటి విధానాలను గురించి మనం తెలుసుకుందాం. ఈ కొబ్బరికి కోకస్ న్యూసిఫెరా అని అంటాం లాటిన్లో. ఇది అరికేసే కుటుంబానికి చెందింది. దీన్నే పామే లేదా గ్రామీణ కుటుంబానికి చెందినటువంటిది కొబ్బరి. ఇది కఫాన్ని పెంచేటటువంటి గుణం ఉంటుంది. కఫాన్ని పెంచుతూ వాతాన్ని పిత్తాన్ని సమతుల్యపరిచేటటువంటి గుణం ఈ కొబ్బరిలో ఉంటుంది. ఎవరికైనా తీవ్రంగా వాంతులు అవ్వడం ఇటువంటి సమస్య ఉండేటప్పుడు ఏం చేయాలంటే ఈ కొబ్బరి గుజ్జును తీసుకొని ఆ కొబ్బరి అంటే బాగా ముదిరినటువంటి కొబ్బరి పెచ్చు లోన ఉండేటటువంటి గుజ్జును తీసుకొని నల్లగొట్టి 50 గ్రాముల పాలు తీసుకోవాలి. ఆ నూరిన తర్వాత దాంట్లో కండ చక్కెర పొడి కలుపుకుంటాము. మనం 50 గ్రాములు ఈ పాలు తీసుకుంటే అందులో 1 స్పూను కండ చక్కెర, నవ్వుబోతు లేదా పటిక బెల్లం అంటారు, దీన్ని 1 స్పూన్ తీసుకుంటాం. అదేవిధంగా ఇందులో వేయించిన పిప్పలు 1 గ్రామ్ తీసుకొని తేనె కలుపుకొని దీన్ని తీసుకుంటే కనుక ఈ వాంతుల్ని నియంత్రించడంలో కొబ్బరి అనేది మంచి ఔషధంగా పనిచేస్తుంది. అదేవిధంగా డయాబెటిస్ ఇన్సిపిడస్ ఈ వ్యాధితో బాధపడే వాళ్ళకి కొబ్బరి పూత వస్తుంది. లేతగా పూత అనేది కొబ్బరి నుంచి రాలి పడిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఆ పూతను తీసుకొని దాన్ని కషాయం చేసుకొని లేదా ఆ కొబ్బరి పువ్వుని 20 గ్రాములు తీసుకుంటే కనుక దానికి సరిసమానంగా పెరుగు కలిపి దాన్ని తీసుకుంటే కనుక ఈ డయాబెటిస్ ఇన్సిపిడస్ లక్షణాలు తగ్గించడంలో ఆ కొబ్బరి పువ్వు అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే తలనొప్పి సమస్యతో బాధపడే వారికి కొబ్బరి నీళ్ళు అనేది చాలా అద్భుతమైనటువంటి ఔషధం. కొబ్బరి నీళ్ళలో ఉండేటటువంటి ఎలక్ట్రోలైట్స్ శరీరంలో ఉండేటటువంటి మినరల్స్ ఖనిజ లవణాలని సమతుల్యపరిచి ఈ తలనొప్పి సమస్య నుంచి బయటపడడానికి అద్భుతంగా పనిచేస్తుంది. ఈ కొబ్బరి నీరు అదేవిధంగా ఆవు పాలు, పటిక బెల్లం ఇవన్నీ కూడా సరిసమానంగా తీసుకొని పరగడుపును తీసుకోవాలి. తీసుకుంటే కనుక తలనొప్పి నుంచి ఇది మనల్ని బయటపడేస్తుంది. అయితే ఆవు పాలు లేనప్పుడు కొబ్బరి పాలనే మనం పటిక పంచదారతో కలుపుకొని తీసుకున్నా కూడా ఈ తలనొప్పి సమస్య నుంచి మనం బయటపడవచ్చు. అదేవిధంగా కడుపులో వివిధ రకాలైనటువంటి క్రిములు, ఏలిక పాములు, నులి పురుగులు అని అంటారు, ఇటువంటి క్రిమి సమస్యతో బాధపడేవారు ఏం చేయాలంటే కొబ్బరి ముక్కల్ని కషాయం చేసుకోవాలి. కొబ్బరి ముక్కల కషాయం ఎట్లా చేసుకోవాలంటే 50 గ్రాముల కొబ్బరి ముక్కలను తీసుకొని గ్లాస్ నీటిలో వేసి 1/2 గ్లాస్ అయ్యేంత వరకు మరిగించి దాంట్లో చిటికెడు ఇంగువ కలిపి
పటిక పంచదార కలిపి ఆ కషాయాన్ని కనుక తీసుకుంటే ఉదరంలో ఉండేటటువంటి క్రిములను నియంత్రించే శక్తి ఈ కొబ్బరిలో ఉంటుంది. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా లేకుండా. అదేవిధంగా కొబ్బరి నూనె గురించి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. దాని గురించి మళ్ళా మనం మన ఛానల్లో మాట్లాడుకుందాం. ఇప్పుడు చాలా ముఖ్యమైన ప్రయోజనం ఏంటంటే, ఒక ఏడాది పాటు నిల్వ ఉంచినటువంటి కొబ్బరి నూనె, అంటే కొబ్బరి నూనె మీరు తయారు చేసుకొని సొంతంగా గానుగలో ఆడించుకున్న నూనె ఒక ఏడాది పాటు మనం నిల్వ ఉంచుకుంటే కనుక ఎటువంటి చర్మ రోగాలనైనా నియంత్రించేటటువంటి శక్తి ఆ నూనెకు ఉంటుంది. దాన్ని దురదలు, గజ్జి లేదా ఎగ్జిమా సమస్య ఉన్నవాళ్ళు దాన్ని పైకి రాసుకుంటే కనుక దాంట్లో ఉండేటటువంటి యాసిడ్స్, అలాగే దాంట్లో ఉండేటటువంటి ఔషధ గుణాలు అనేవి చర్మ రోగాలు నియంత్రించడంలో అద్భుతంగా పనిచేస్తాయి. అలాగే మూత్ర రోగాలతో బాధపడుతూ ఉంటారు చాలామంది. యూరిన్ బంధం ఏర్పడటం, మూత్రం వెళ్ళేటప్పుడు మంట రావటం, చీము నెత్తురు కావటం లాంటి సమస్యలు ఉన్నవారు ఏం చేయాలంటే, కొబ్బరి పువ్వులు, మేకపాలు, పటిక పంచదార అన్నీ సరిసమానంగా తీసుకొని ఈ కొబ్బరి పూలని ఈ మేకపాలలో మరిగించి పటిక పంచదార కలుపుకొని దాన్ని తీసుకుంటే కనుక ఈ మూత్ర సంబంధించినటువంటి సమస్యలు, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ నుంచి బయటపడడానికి ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే మనకి పైల్స్ కానివ్వండి, అలాగే ఋతుచక్రంలో కానివ్వండి, ఇంకా లోన శరీరం లోపల ఏమైనా గాయాలైనప్పుడు ఈ రక్తస్రావం అనేది జరుగుతుంది. ఈ బ్లీడింగ్, ఈ ముఖ్యంగా పైల్స్లో ఈ పిత్తం అనేది ఎక్కువైపోయి రక్తస్రావం అనేది జరగడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి అటువంటి సందర్భంలో చాలా సులభంగా ఏం చేస్తామంటే, మనం కొబ్బరి బొండాన్ని తీసుకుంటాం కదా, ఆ చుట్టూ కూడా పీచు ఉంటుంది. ఆ పీచుని మనం ఎండబెట్టి కాల్చి బూడిద చేయాలి. ఆ బూడిద చేసినటువంటి ఆ శుద్ధమైన బూడిదని మనం మంచి కాటన్ గుడ్డలో జల్లించుకుంటే చాలా సున్నితమైనటువంటి బూడిద మనకి వస్తుంది. అది చాలా అద్భుతమైనటువంటి ఔషధంగా పనిచేస్తుంది. దాన్ని నీటిలో కలుపుకొని ఒక స్పూన్ కనుక తీసుకుంటే అద్భుతంగా ఒంటిలో వేడిని తగ్గించి ఈ పైల్స్లో రక్త మూలల నుంచి రక్తం కారడాన్ని ఇది నివారిస్తుంది. అలాగే ఈ కొబ్బరి నీళ్ళ గురించి చెప్పాల్సిన పని లేదు. జ్వరం వచ్చినా, విరోచనాలు వచ్చినా, చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు ఈ కొబ్బరి నీరు అనేది అద్భుతమైనటువంటి ఔషధంగా పనిచేస్తుంది. ఉదాహరణకి మనకి ఈ జ్వరాన్ని కానీ నీళ్ళ విరోచనాలు కానీ శరీరంలో ఉండేటటువంటి ఈ ఖనిజ లవణాలు, పోషకాలన్నీ కూడా నీటి ద్వారా బయటకు వెళ్ళిపోతాయి. వాటిని మళ్ళా పునర్నిర్మించడానికి ఈ కొబ్బరి అనేది అద్భుతంగా పనిచేస్తుంది. బయట లభించేటటువంటి ఈ ఓఆర్ఎస్లు కానీ రకరకాల ద్రావణాల కంటే కూడా కొబ్బరి నీళ్ళు అనేవి చాలా అద్భుతంగా పనిచేస్తాయి. సహజసిద్ధమైనవి, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా లేనివి. అదేవిధంగా ఈ ఎండ తీవ్రత నుంచి, అలాగే ఎక్కువ పని వల్ల చెమట ద్వారా మనము ఈ లవణాలను కోల్పోయినప్పుడు దాన్ని రీప్లేస్ చేసుకోవడానికి కూడా ఈ కొబ్బరి నీళ్ళు అనేవి చాలా అద్భుతంగా పనిచేస్తాయి. అదేవిధంగా కొంచెం బలహీనంగా ఉండి కండపుష్టి, బరువు పెరగాలి అనుకునే వాళ్ళకి ఈ కొబ్బరి ఈ ముక్కలు, లోన ఉండేటటువంటి కొబ్బరి అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. సమృద్ధిగా ఉండేటటువంటి మాంసకృతులు అందులో ఉంటాయి. వాటిని తినడం ద్వారా కండపుష్టిని చేకూర్చడంలో, అలాగే బరువు పెరగడానికి అది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే ఈ కొబ్బరి పాలు రోజు కూడా ఎవరైతే తీసుకుంటారో, ఈ కొబ్బరి పాలు ఎలా తయారు చేసుకోవాలంటే, ముదిరినటువంటి ఈ కొబ్బరి గుజ్జును తీసుకొని దాన్ని చిన్న ముక్కలుగా చేసుకొని మిక్సీలో వేసి నీరు కలిపి ఆడించుకొని కాటన్ గుడ్డలో వడగడితే మనకు కొబ్బరి పాలు వస్తాయి. ఈ పాలను ఎవరైతే తీసుకుంటారో, ముఖ్యంగా ఈ పురుషుల్లో ఇది ఏఫ్రోడయాసిక్ అంటే గుణాన్ని కలిగి ఉంటుంది, అంటే లైంగిక సామర్థ్యాన్ని పెంచేటటువంటి గుణం ఈ కొబ్బరి పాలలో ఉంటుంది. మిగిలిన వాళ్ళు కూడా ఇది చాలా బలవద్ధమైనటువంటి ఔషధంగా పనిచేస్తుంది. కాబట్టి కొబ్బరి పాలు అనేవి ప్రతిరోజు మన దైనందిన జీవితంలో భాగంగా చేసుకోవాలి. అదేవిధంగా ఈ కొబ్బరి నీళ్ళు గ్యాస్ట్రైటిస్, అబ్డామినల్ పెయిను, అలాగే అజీర్ణము, అలాగే శరీరంలో వేడి ఎక్కువగా పెరిగిపోవటం, అదేవిధంగా ఎక్కిళ్ళు మాటిమాటికి వచ్చి ఎంతకి కూడా ఆగట్లేదు అనుకోండి, అటువంటి సందర్భంలో కూడా మనం ఒక గ్లాస్ కొబ్బరి నీళ్ళు తీసుకుంటే కనుక వెంటనే ఆ సమస్యల నుంచి మనం బయటపడడానికి ఎంతో బాగా తోడ్పడుతుంది. అలాగే ఒక్కోసారి ఈ ఆయుర్వేదిక్ మెడిసిన్ లేదా హెర్బల్ మెడిసిన్ తీసుకునేటప్పుడు తెలియకుండా ఓవర్ డోస్ ఎక్కువగా తీసుకోవచ్చు. దాని మూలంగా ఒంట్లో వేడి పెరిగిపోవటం కానీ, పిత్తం పెరిగిపోవటం కానీ, వాంతులు అవటం కానీ, విరోచనాలు అవటం కానీ సైడ్ లక్షణాలు కనిపిస్తే కనుక ఆ ఓవర్ డోస్ నుంచి బయటపడడం కోసం మనకి చిట్కా ఏంటి అంటే, ఈ కొబ్బరి నీళ్ళే. ఈ కొబ్బరి నీళ్ళు తాగేస్తే ఈ ఏదైతే మన ఆయుర్వేదిక్ మెడిసిన్ తీసుకునేటప్పుడు ఓవర్ డోస్ అయిందో దాన్ని ఇది ఈక్విలిబ్రియం స్టేజ్లోకి తెచ్చేదానికి ఎంతో బాగా ఉపయోగపడుతుంది. మరింత సమాచారం కోసం మన ఛానల్లో వీడియోల్ని వీక్షిస్తూ ఉండండి.